मिनिस्टर मिनिस्टर बीजेपी गवर्नमेंट पार्लमेंट डिसॉल्व चेयंडी मैं डिसॉल्व चेस्तां ఎలక్షన్ లో గెలుపోతాం అంటే మీరు డిపాజిట్ లేనా రావా ఎలక్షన్ లో గెలితే చేతకానానికి ఇలా ఏదో పలకాలి అంటే జైలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిపోయి కుటుంబంలో నలుగురు ఐదుగురులో నలుగురులో ఎవరిని పెడతామని ఆలోచనలో ఉన్నారు జైల్లో కేసీఆర్ ని పెడితే సింపతి పెరుగుతాడా చర్చించాం కేసులు ఉన్నాయి రుజువులు ఉన్నాయట ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యాయి ఎవరు పెట్టాలని ఆలోచన ఉంటే ఈనకు దేశమంతా తిరిగి ఏదో డబ్బులు ఖర్చు పెట్టి ఫెడరల్ ఫ్రంట్ ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ అంటే జైలు తప్పుతదని తప్ప బీజేపీ గవర్నమెంట్ కొలాప్స్ అయ్యేది లేదు కేసీఆర్ ప్రధానమంత్రి అయ్యేది లేదు మరల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేది లేదు మరల కేసీఆర్ ఎమ్మెల్యే గాని ఎంపీ అయ్యేది లేదు జూన్ 1 2 3 తారీఖులు రేపు 3 రోజులు తెలంగాణ 4 కోట్ల ప్రజలు దయచేసి 4 నిమిషాలైనా రోజుకి గడపండి 1200 అమరవీరుల కొరకు సంతాప సభను నిర్వహించండి ఎవరి ఇంట్లో పెద్ద మీటింగులు పెట్టడానికి మనకి టైం లేదు నేనైతే ఇక్కడే ఉంటాను ఈ 3 రోజులు ఢిల్లీ రమ్మన్నారు కానీ నేను వెళ్ళట్లేదు రూపాల గారికి నిన్నే చెప్పా జూన్ 1 రేపే కదా 2 3 3 రోజులు కేసీఆర్ 3 రోజులు బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నారు ఆయన పుట్టేడట తెలంగాణ వచ్చిందట 1200 మంది బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చిందట ప్రజలను తెలియకుండా చేస్తున్నారు కనుక మీడియా మిత్రులారా ఇప్పటివరకు ఇంకా 20-30 ఇంటర్వ్యూలు చేయవలసిని నేను ఉన్నాను అయినప్పటికీ ఈ 3 రోజులు నేను నిన్నట్లాగ ఒక ఛానల్ గంట గంటన్నర వద్దు దయచేసి వద్దు ఈ గంటన్నర ఇంటర్వ్యూలు వద్దు తెలంగాణ రాష్ట్రం కొరకు 1200 ఆత్మల బలిదానం కొరకు వీలైతే ఆ 1200 మంది ఎవరైనా నా వాక్యం వింటుంటే ఈ ఆహ్వానం తీసుకొని ఇక్కడికి వచ్చేయండి ఉదయం 11 గంటలకు రండి నాతో పాటు లంచ్ చేసి వెళ్ళరు మీ 1200 కుటుంబాల్లో కనీసం క్వాలిఫైడ్ అయితే 12-24 గా ఎన్నో సీట్లు ఎమ్మెల్యే ఎంపీ సీట్లు నేను మీకు ఉచితంగా ఇస్తాం మేమే డబ్బు ఖర్చు పెడతాం మేమే మిమ్మల్ని నిలబెడతాం కడప కడపకి మీరు వెళ్తారు కేసీఆర్ కుటుంబంలో అకాలీ కుటుంబంలో అకాలీదల్ కుటుంబంలో ఐదుగురిని పంజాబ్లో చిత్తుగా ఓడించినట్టే ప్రజలు ఈ కుటుంబ కేసీఆర్ కుటుంబ పాలన ఓడించి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రక్షించుకొని రైతులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు రైతులకు అన్ని విధాల ఆదుకొని మంచి సమయంలో ఉద్యోగులకు టీచర్స్ కు స్టాఫ్ కి పోలీసులు కష్టపడుతున్న వాళ్ళకి 10% మినిమం అధికారంలో రాగానే సాలరీ ఇంక్రీస్ చేయడు అలాగే టెంపరరీగా ఉన్న 20,000 మంది లెక్చరర్స్ కి పర్మనెంట్ చేయడు ఇవన్నిటికి డబ్బు కావాలి కావాల్సినంత డబ్బు ప్రపంచంలో ఉంది నాకు యాక్సెస్ ఉంది అందుకనే రుజువు చేసుకోవడానికి మోదీ గారు అమిత్ షా అడుగుతున్న ఒక లెటర్ ఇవ్వండి 100 బిలియన్ తెస్తాం ముఖ్యమంత్రులు లెటర్ ఇవ్వండి 100 కోట్లు తెస్తాం 6 నెలలు లేకపోతే జైల్లో పెట్టండి అప్పుడు దాకా పాస్పోర్ట్ ఉంచుకోండి ఇంకే భాషలో మాట్లాడాలి మీరెవ్వరు మీడియా మిత్రులు ఎవ్వరు ఆయన ఇంటర్వ్యూ చేసిన ఇంటర్వ్యూలు కూడా చూశాను కేసీఆర్ కేటీఆర్ ఎవడు ప్రశ్నించడే 6 నెలల 100 కోట్లు తెస్తారట మీరు ఎందుకు లెటర్ ఇవ్వడం లేదు అని ఏ ఒక్క ఛానల్ అని అడిగిందా ఎందుకు మీరు అడగట్లేదు ప్రియమైన స్నేహితులారా మీడియా మిత్రులారా నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎందుకు మీరు కేసీఆర్ ని కేటీఆర్ ని నిలదీయట్లేదు భయమా దేవుడు ఉంటుండగా నేను ఉంటుండగా మీడియా ఉంటుండగా ప్రజలు ఉంటుండగా సత్యం ఉంటుండగా రైతులు ఉంటుండగా నిరుద్యోగులు ఉంటుండగా ఉద్యోగులు ఉంటుండగా కార్మికులు ఉంటుండగా కంపెనీస్ ఉంటుండగా దేశం ఉంటుండగా దేశ నాయకులు ఉంటుండగా ఈ ఒక్క కుటుంబానికి మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారు నాకు లేని భయం చైర్మన్ అని నేను ఒక్కడిని వెళ్ళలేదా కన్నను ఒక్కడిని తీసుకు
వాళ్ళ గన్మెన్లతో వచ్చారంటారని, వస్తానంటే వస్తా, చేస్తానంటే చేస్తా, ఇస్తానంటే ఇస్తా, మాట నిలబెట్టే మాట నిలబెట్టుకునే కృప ఆ దేవుడు నాకు అనుగ్రహించాడు. కులాల మతాల ప్రాంతాలకు అతీతంగా మన రెండు రాష్ట్రాలను కాపాడుకుందాం. పార్టీలో ఉన్నవారు ఏ పార్టీలో చేరకండి. ఒక ఆయన పేరు చెప్పను, 100 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఇచ్చి మొమెంటం తెచ్చుకోండి. నేను వచ్చినంత వరకు ఆయనకి మొమెంటం బాగుంది, నేను వచ్చిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ మొమెంటం ఎలా ఉంటుంది? ప్రజలు మూర్ఖుల, ఇంకా కాంగ్రెస్ పార్టీని దేశద్రోహి అయిన సోనియా గాంధీని గెలిపించడానికి, ఒకవేళ సోనియా గాంధీ మార్పు చెంది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తారంటున్నారు కలుస్తారంటున్నారు, నేను ఇంతవరకు వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆ సంగతి కపిల్ సిబ్బల్ గారని చెప్తాను, ఎందుకంటే మార్పు తల్లికి వస్తేనే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నేను కలుస్తాను. కలిసి సుఖమే ఉంది, ఇప్పుడు నడుపుతుంది తల్లే, నా గొడవ తల్లితోనే. ఎందుకు? నా దేశాన్ని అమ్మేసింది అమెరికా. ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని మహాత్మా గాంధీ రియల్ గాంధీ అని, డూప్లికేట్ గాంధీ కాదు, ఇటాలియన్ గాంధీ కాదు. ఒక బుక్ రాశారు రిలీజ్ చేయలే, సోనియా సోల్డ్ గాంధీస్ ల్యాండ్ అని, కాంగ్రెస్ నాయకులు అందరికి ఇచ్చా, ఆశ్చర్యపోయారు. అర్థం చేసుకోండి, నా కొరకు కాదురా ఈ కష్టపడుతుంది, మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు. చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే మీరు లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. ఇంకా జాయిన్ అవ్వని వారు, మా వెబ్సైట్లు క్రాష్ అయిపోతున్నాయంటే అర్థం చేసుకోండి. www.prajashantipartee.com ప్రశాంత్ ఐటీ టీమ్స్ బాగా కాపాడండి వెబ్సైట్. ఈ ఐటీ మినిస్టర్ ఏమైనా దాన్ని క్రాష్ చేస్తున్నాడేమో, ఇన్వెస్టిగేట్ చేయించండి. 0013106345084 24 గంటలు కాల్ చేస్తున్నారు, ప్లీజ్ కాల్ చేయకండి. వాట్సాప్ గ్రూప్ని పెట్టండి, ఒకసారి 2-3 కాక్ పడుతున్నాం, తెల్లవారు 4 కాదు, అది వీడియో కాల్స్. ఎంత కాల్? క్లబ్బుల్లో నుంచి పబ్బుల్లో నుంచి యూత్ కాల్ చేయడం తప్పు కదా, కొంచెం గౌరవంగా నా నెంబర్ ఇవ్వడం నేను తప్పు చేశాను, ఇచ్చినందువల్లే కదా లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు. కానీ కొంచెం 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 దయచేసి, నేను ప్రపంచ సేవ చేయాలి, దేశ సేవ చేయాలి, 18 పార్టీలతో టచ్లు ఉండాలి, లక్షల మందితో టచ్లు ఉండాలి. ఈ 3 రోజుల తర్వాత మరలా నేను యాత్రలు మొదలు పెట్టాలి అనౌన్స్ చేసి, 23 పాత జిల్లాల ముందు తెలంగాణ జిల్లాలన్నీ తిరిగేస్తున్నాను. నిజంగా మీకు మీటింగ్లు పెట్టుకోవాలంటే హాల్లో, పెద్ద మీటింగ్లు వద్దు, ప్రతి జిల్లాకి వస్తున్నా ఈ నెల జూన్ నుంచి, రేపటి నుంచి జూన్ స్టార్ట్ అయింది. నేను వచ్చేస్తున్నా వరంగల్ వారు, నిజామాబాద్ వారు, కరీంనగర్ వారు, నల్గొండ వారు, ఆదిలాబాద్ వారు, సిరిసిల్ల వస్తామండి, ఎక్కడికి వెళ్ళమండి బాబు, అన్నీ అయితే హాల్ బుక్ చేసుకోండి. 1000 మంది పట్టే హాల్, పర్మిషన్లు ఇవ్వకపోతే జూన్ 6 కోర్టులు ఓపెన్ అవుతున్నాయి. ఏ పోలీసులు పర్మిషన్ ఇవ్వరో వాళ్ళు సస్పెండ్ చేయొద్దాం జూన్ 6 తర్వాత. ప్రజాస్వామ్యంలో ప్రజాశాంతి పార్టీ కూడా హక్కు ఉంది, నేను వస్తా, దాడి చేస్తారా చేయనియండి, ఎవరు దాడి చేస్తారో వారికే నష్టం మనకి కాదు. నేను మీటింగ్ వస్తానంటే వస్తానని నమ్మకం ఉందా లేదా? ఇప్పుడు నమ్మకం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు వరకు శనివారం అనౌన్స్ చేసి కలిశారు, రేపటి నుంచి జూన్ 1 అర్థం చేసుకోండి, జూన్ 1 11 నుండి 1 గంట వరకు కలుస్తాను ఉదయం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పబ్లిక్ని కలుస్తాను. ఆ తర్వాత కూడా రోజంతా మీటింగ్లే, రాత్రి 12 గంటలకి, ఎందుకంటే ముసిగేసుకుని బొరకాలు కప్పుకొని వస్తున్నారు కొంతమంది భయంతో. ఏమనంటే సార్ నాకు 3000 కోట్ల ప్రాపర్టీ ఉంది సార్, నాకు ల్యాండ్లు ఉన్నాయి సార్, నాకు కంపెనీలు ఉన్నాయి సార్, నేను నాకు ఆయన రెడ్డి గారు పూర్తి పేరు చెప్పను, కడప జగన్మోహన్ రెడ్డికి నేను బంధువునండి,
ఇంకా మా ఇంట్లంతా మీ వైపే చూస్తున్నాం. నేను 2 కోట్లు పార్టీకి డొనేషన్ ఇస్తాను, చక్కగా ఓ టెలివిజన్ ఛానల్ పెడదామండి మీ పేరును. మీడియా వాళ్ళు కొంతమంది మిమ్మల్ని సీరియస్గా చూపించట్లేదు. నేను 40 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను, ఆస్తుందన్నా. నేను అన్నానా అది తప్పు మాట? మీడియా ఓనర్స్ అందరూ, నేను వచ్చిన తర్వాత మీడియా మిత్రులు అందరూ మనల్ని బాగానే చూపిస్తున్నారు. మనకి ఇంకో ఛానల్ ఎందుకు? అన్ని ఛానళ్ళు మనయే కదా అని నేను చెప్పాను. అయితే మూవీ తీస్తే ఎలాగుంటుంది సార్ మీద అన్న, ఆ విషయం మాట్లాడదామండి అన్న. 15 నిమిషాల అపాయింట్మెంట్ ఇస్తాను, 2 కోట్లు పార్టీకి డొనేషన్ ఇస్తాను. ఎందుకని నేను చెప్పాలి? ఆయన ఎస్ అంటే April 9 వస్తున్నారు, 10 ప్రెస్ మీట్లో పరిచయం చేసేస్తారు. నిజంగా ఇస్తే తప్పులేదు. జూన్ 9 10 అపాయింట్మెంట్ ఇచ్చారు, తప్పులేదు. ఉదయం ఈరోజు 9:30 నేను ఇంకా ఫోన్ కాల్ చేసుకుంటున్నాను. ఇద్దరు వచ్చేసారు, డాక్టర్ సార్ నేను మచిలీపట్నం, నేను ఇది కలిసారు, 5 నిమిషాలు మాట్లాడాలి. అందరితో 5 నిమిషాలు మాట్లాడగలను ఆలోచించండి. 12 కోట్ల తెలుగు ప్రజలతో మాట్లాడాలను, మీ అందరిని కలవాలను, మీ అందరితో మాట్లాడాలను. మీ నియోజకవర్గాలు వచ్చేస్తున్నాను కదా, ఇంకెంత సేవ చేయాలి? రోజుకి 2 గంటల బ్రేక్ తీసుకుని పనిచేస్తున్నప్పటికీ అందరితో మాట్లాడలేకపోతున్నా, చాలా బాధగా ఉంది. అయినప్పటికీ మీ అందరూ నాతో ఉన్నారు, నేను మీతో ఉన్నాను. మీ లీడర్స్, మీ నియోజకవర్గంలో లీడర్స్ అందరినీ ఇల్లు ముట్టడించకండి, అడగండి. ఏయ్, మీరు ఇంకో పార్టీలు ఎందుకున్నారు? బయటకు వచ్చేయండి, మరి మీరు గెలరు అని చెప్పండి వెళ్ళి.